సో కొన్ని కవర్ సాంగ్స్ లో పవన్ కళ్యాణ్ కి బాగా వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అని చెప్పి చూడటం జరిగింది. ఇదేప్పటి నుంచి నేను అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన వల్ల. అంటే బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ ఐఎమ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే ఇప్పుడు ఏదో ఏమంటారు, ఆయన ఫ్యాన్ సపోర్ట్ కోసం చెప్పే మాట కాదు ఇది. జెన్యున్లీ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈవెన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి కదా. నేను ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేశాను ఆయనకి, ఆయన బర్త్డేకి చేశాను. సో యా, అంటే నాకు ఏదన్నా చెప్పాలనిపిస్తే ఏమిటంటే, అరే వీడు కంటెంట్ కోసం చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసే కోసం చెప్తున్నాడు అనిపిస్తుంది అని నేను ఎక్కువ మాట్లాడాను ఆయన గురించి. ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ అన్ ఏకలవ్య ఆయనకి. సో నాకు అంటే యా, నాకు చాలా ఇష్టం ఆయన అంటే, అందుకే ట్రిబ్యూట్ సాంగ్ చేశా. అండ్ ఆయన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు నాకు చాలా ఇష్టం. అందరికి హిట్ సినిమాలు ఇష్టం కానీ నాకు ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఇష్టం. జానీ కానీ, కెమెరామెన్ గంగతో రాంబాబు కానీ, అవి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో జానీ, జానీ వల్లే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక అట్రాక్షన్ ఏర్పడింది. అప్పటిదాకా ఫ్యాన్ లాగా ఉండేవాడిని, బట్ ఆ సినిమా చూశాక అందులో టెక్నిక్, అరే మూవీ అండ్ మేకింగ్ అంటే ఇంత కష్టమా, అండ్ ఇట్ అట్రాక్టెడ్ మీ హ్యూజ్లీ ఆ టైంలో. అదొకటి సినిమా అండ్ దిల్సే అండ్ మణిరత్నం గారిది, ఆ రెండు సినిమాలు అండ్ యువా ఒకటి, ఆ మూడు త్రీ మూవీస్ నన్ను హ్యూజ్గా ఇంపాక్ చేశాయి అన్నమాట. అప్పుడు డిసైడ్ అయ్యారే, అంటే యాక్టర్ అవ్వాలని కాదు కానీ మూవీస్లోకి రావాలని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడింది ఆ త్రీ మూవీస్ ద్వారా. సో యా, అండ్ మోర్ దాన్ ఫిల్మ్ సెలబ్రిటీ నాకు ఆయన, ఐ లైక్ హిమ్ యాజ్ వాట్ హీఈస్ ఇన్ జనరల్, ఆయన చేసే పనులు కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న కానీ. సో ఆ రకంగా నాకు చాలా ఇష్టం ఆయన. కలిసారు ఎప్పుడైనా? లేదు, కలవాల. ఐ విష్ ఐ విల్ మీట్ హిమ్ సూన్, బట్ నేను నాకు ఒక స్టేచర్ వచ్చాక ట్రై చేయలేదా? ట్రై చేయలే, అంటే నాకు ఐ డోంట్ వాంట్ మీట్ హిమ్ జస్ట్ యాజ్ అ ఫ్యాన్. నాకు ఒక రేంజ్ వచ్చాక ఆయన కలిసి, అప్పుడు సార్ నేను మీ ఫ్యాన్ని మీ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను చెప్తే ఆ మజా వేరే ఉంటుంది కదా. సో ఆ డే కోసం వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ ట్రిబ్యూట్ సాంగ్ చేసినప్పుడు కలవడానికి ట్రై చేశాను నేను, బట్ వర్కౌట్ కాలేదు. హోప్ఫుల్లీ సూన్ ఆయనతో వర్క్ చేస్తే బాగుంటుంది. సో తమ్ముడు సినిమాలో మేడ్ ఇన్ ఆంధ్ర, ఆ సాంగ్కి మీకు ఏదో రిలేషన్ ఉంది అని విన్నాను. అది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పెర్ఫామ్ చేసిన సాంగ్ అది స్టేజ్ మీద. సో దట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ టు మీ. అంటే నేను అప్పటిదాకా బాత్రూమ్ డ్యాన్సర్ని, ఇంట్లోనే భయపడుతూ డ్యాన్స్ చేసేవాడిని. అండ్ నా ఐ థింక్ ఇంటర్మీడియట్ టైంలో కొంచెం ధైర్యం వచ్చింది, స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన ధైర్యం. అప్పుడు నేను ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ అది. సో అది మరి ఇప్పుడు సెప్టెంబర్ 2nd వస్తుంది, ఇప్పటికి మీరు క్వారంటైన్లో ఉంటారు నాకు తెలిసి. సో ఏమైనా మిస్ అవుతున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి? యా, అంటే మరి అంతేగా, హోప్ఫుల్లీ చూడాలి ఆయనకి ఏమైనా స్పెషల్ ట్రిబ్యూట్ చేస్తా. బై క్వారంటైన్లో ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? యా మేబీ, ఆర్ బిగ్ బాస్ హౌస్లో ఏమైనా చేస్తానేమో, అట్లా ఏమన్నా ట్రై చేస్తున్నాను ఆయనకి చిన్న ట్రిబ్యూట్ లాగా ఒక పెర్ఫార్మెన్స్ ఏమైనా చేద్దామని. మరి ఇంకా వాళ్ళ టీం వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు.